ఇక డీటెయిల్స్ కు వస్తే, నవ సూచనల పేరుతో జగన్ కు రఘురామ ఏడో లేఖ రాశారు. నిరాటంకంగా ఇసుక సరఫరాపై రఘురామ లేఖలో ప్రస్తావించారు. ఇసుక సరఫరా బాధ్యత కాంట్రాక్టర్లకు అప్పగించాకే కొరత తీవ్రమైందని ఆయన పేర్కొన్నారు. రాష్ట్రంలో నిర్మాణ రంగంలో ఉపాధి అవకాశాలు పడిపోయాయన్నారు. మీరు తెచ్చిన రెండో ఇసుక పాలసీ కూడా దారుణంగా విఫలమైందన్నారు. మూడో ఇసుక పాలసీ కోసం పత్రికా ప్రకటనలు కూడా ఇచ్చారని రఘురామ పేర్కొన్నారు. హామీకి భిన్నంగా ఇసుక ర్యాంపుల దగ్గర దళారీల ప్రమేయం ఉందన్నారు. అన్ని చోట్ల ఒకే ధరకు ఇసుక హామీ అమలు కావడం లేదన్నారు. వెంటనే మీ ప్రియమైన ఇసుక పాలసీ మార్చుకోండని రఘురామ లేఖలో పేర్కొన్నారు. నవ సూచనల పేరుతో జగన్ కు రఘురామ ఏడో లేఖ రాశారు. నిరాటంకంగా ఇసుక సరఫరాపై రఘురామ లేఖలో ప్రస్తావించారు. ఇసుక సరఫరా బాధ్యత కాంట్రాక్టర్లకు అప్పగించాకే కొరత తీవ్రమైందని ఆయన పేర్కొన్నారు. రాష్ట్రంలో నిర్మాణ రంగంలో ఉపాధి అవకాశాలు పడిపోయాయన్నారు. మీరు తెచ్చిన రెండు ఇసుక పాలసీ కూడా దారుణంగా విఫలమైందన్నారు. మూడో ఇసుక పాలసీ కోసం పత్రికా ప్రకటనలు కూడా ఇచ్చారని రఘురామ పేర్కొన్నారు. హామీకి భిన్నంగా ఇసుక ర్యాంపుల దగ్గర దళారీల ప్రమేయం ఉందన్నారు. అన్ని చోట్ల ఒకే ధరకు ఇసుక హామీ అమలు కావడం లేదన్నారు. వెంటనే మీ ప్రియమైన ఇసుక పాలసీ మార్చుకోండి అని రఘురామ లేఖలో పేర్కొన్నారు.